అందరికీ నమస్కారం. అక్కలారా, నేను మీతో మాట్లాడతా ఈరోజు. ఓకే, కూరగాయలు తీసుకొస్తున్నాం కదా, కూరగాయలు మనం తీసుకొచ్చి కూర చేస్తున్నారు, బాగా చేస్తారండి మీరు. ఓకే, అది చేస్తున్నారు, సరే దాన్ని ఎలా చేస్తున్నారు మీరు అడగచ్చు. బాగానే చేస్తారని చెప్పి మళ్ళీ ఇదేంటి వెనక, మళ్ళీ మెలకేంటి అనవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు బాగా చేస్తున్నారు, నేను చెప్పేది కొంచెం విన్నాను అనుకోండి, ఇంకాస్త బాగా చేస్తారు. ఎలా అంటారా, చేసేటువంటి కూరగాయలని ఎలా మీరు బాయిల్ చేస్తున్నారు, వండడం అనేది ఎలా చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. వండడం ఉడికించడం ఏంటి, అదొక పెద్ద సమస్య, నీకు వండవచ్చా అని అడగవచ్చు మీరు. నాకు కొంచెం తెలుసు. ఇప్పుడు మీరు తెచ్చిన కూరగాయలు మీరు కట్ చేసేసి ఉడకబెట్టేటి ఎక్కువ చేస్తారు. రోజు ఫ్రై అయితే చేయరు కదా, చేరు మీరైతే చేయరు. ఎందుకంటే మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియో చూసేవాళ్ళు ఫ్రైలకి చాలా దూరంగా ఉంటారు. చాలామంది మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు మేము తీసుకొని, మీరైతే ఉడికిస్తున్నారు. కానీ ఈ ఉడికించే దాంట్లో కూడా కొంత న్యూట్రిషన్స్ పోతాయి, గమనించారా? అంటే మీరు కూరగాయలు కోసేటప్పుడే న్యూట్రిషన్ పోవడం మొదలవుతుంది. ఎందుకంటే కూరగాయలు మీరు కూర చేయాలన్నప్పుడు ముందే తీసి పెడతారు, ముందే తీసి పెట్టి మళ్ళీ ఈ లోపల మా బావగారు లేకపోతే పిల్లలు ఏదో డిస్టర్బ్ చేస్తారు, బయటకు వెళ్తారు, దాన్ని అలా పెట్టేస్తారు. ఓ 15 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ అయ్యో నేను కూరకు తీసి పెట్టాను కదా అని చెప్పి చూస్తారు. ఈ లోపలే గాలి తగిలి దాంట్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ వెళ్ళిపోతాయి, తెలుసా? అందుకే ఎప్పుడు మీరు కూర కట్ చేయడం మొదలు పెడదాం అనుకుంటే అప్పుడే తీయాలి. అలాగే చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి, చూడడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. కాదు, పెద్ద ముక్కలు కావాలి. పెద్ద ముక్కలు చేస్తే కాస్త న్యూట్రిషన్ పోకుండా ఉంటుంది. ఇంకొకటి, ఉడికించేటప్పుడు ఆ కూరగాయలని ఎక్కువ నీళ్లు పోసి 1-2 సార్లు కడగొద్దు. ఏం కాదు, ఫస్ట్ మనం దాని మీద తొక్కు తీయడానికి ముందే కడిగాం కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. మామూలు నీళ్ళు తీసుకొని ఎన్ని నీళ్ళు మీరు పోయాలనుకున్నా పోస్తారు కదా, పోసి ఉడికిస్తాం. కూర అయింది అనిపించిన తర్వాత ఏం చేస్తాం, ఆ నీళ్ళు పారబోస్తాం. అదే ప్రాబ్లం అక్కడ వస్తుంది. దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషన్ కంటెంట్ మొత్తం ఆ నీళ్ళలో ఉంటుంది. బీ కాంప్లెక్స్, ముఖ్యంగా బీ కాంప్లెక్స్. మన ఫ్యామిలీ హెల్త్ మొత్తం మెయింటైన్ కావాలంటే బీ కాంప్లెక్స్ విటమిన్ సి ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అండి. రోజు మీరు ఇచ్చేటువంటి ఆహారం ద్వారానే ఇంట్లో వాళ్ళందరికీ, నాకు కూడా బీ కాంప్లెక్స్ విటమిన్స్ రావడం అంటే, మీరు ఎనర్జీ ఇస్తున్నారు, ఫుడ్ ఇవ్వట్లేదు, ప్రాణశక్తిని ఇస్తున్నారు. అక్కడ వండేది కూర కాదు, ప్రాణశక్తిని వండుతున్నారు కదా. సో అందుకని అది పోకుండా చూసే బాధ్యత మంది. అందుకని దాన్ని వడగట్టేసి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని మళ్ళీ సాంబార్లోనో లేకపోతే పప్పులోనో లేదంటే రసంలోనో పోసేసామనుకోండి, నీళ్లు సేవ్ అవుతాయి, అలాగే న్యూట్రిషన్ వాల్యూ కూడా పెరుగుతుంది. లేదా అదే నీళ్ళని సపరేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఏదైనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసి పెప్పర్ వేసేసారనుకోండి, సూప్ లెక్క తయారవుతుంది. దీంట్లో పిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా, అది వేస్ట్ కాకుండా. మొత్తాన్ని ఉడికిచ్చిన దాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దు. సరే, ఉడికిచ్చాము, దాన్ని మళ్ళీ చేసి అసలే ఉడకబెట్టడం అంటేనే ఒక పని అనుకుంటే, మళ్ళీ ఉడికిచ్చిన నీళ్లు తీసి దాన్ని ఫిల్టర్ చేసి దాని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకటి చేయాలా? ఒకటి చేయడమే కష్టం అంటే రెండు నువ్వు చేసి వద్దాం అంటారా? మీరంటారు నాకు తెలుసు. ఒక పని చేద్దాం, ఒక చిన్న చేంజ్, మీరు డైరెక్ట్గా కూరగాయలని అదే నీళ్ళలో వేయొద్దు. డైరెక్ట్గా తగలకుండా స్టీమ్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఒక బుట్ట లాంటిది పెడదాం, నీళ్లు కింద ఉంటాయి. లేకపోతే ఒక గిన్నె తీసుకోండి, ఆ గిన్నె ప్యాన్లో నీళ్లు పోయండి, మధ్యలో గిన్నె పెట్టండి, గిన్నెలో కూరగాయలు పెట్టేయండి, పైన మూత పెట్టండి. ఓకే, ఉడికిచ్చండి. అంటే కుక్కర్ లెక్క ఉంది కదా ఇది కూడా. సో ఇది పైన పెట్టేటువంటి మూత హోల్స్ ఉన్నది పెట్టాలి. అంటే ఆవిర్లు వస్తూ బయటికి వెళ్ళిపోతాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ వెజిటబుల్స్ని టచ్ చేస్తూ వెళ్తాయి, అప్పుడు అది ఉడుకుతుంది. మీకు ముక్కలు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయండి. నిజంగా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా వాటర్లో అవి మునగవు కాబట్టి ఆ నీళ్లలోకి అది పోయే ఛాన్సే లేదు.
సో అందుకని మీరు పెట్టేటువంటి గిన్నె ఏదైతే ఉందో అది కొంచెం హోల్స్ హోల్స్ ఉండేది చూసుకుంటే ఈ వచ్చేటటువంటి వేపరు ఆ హోల్స్లో నుంచి వచ్చి పైన హోల్స్ మళ్ళీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంటాయి. అంటే స్టీమ్ వెళ్ళిపోతూ ఉంటుంది, మీ కూరగాయలు ఉడుకుతాయి. ఏమంటుంది చిన్న చేంజ్, వెరైటీ ఉంటుంది. ఇన్నేళ్ళ నుంచి చేస్తుంటారు కదా, పెళ్ళి అయిపోయినప్పటి నుంచి బావగారికి పిల్లలకి చేసి పెడుతూనే ఉన్నారు కదా, అదే చేసి అదే కూర చేసి బోర్ కొట్టలేదా? ఒకసారి ట్రై చేయండి. మనం చేసేదాన్నే డిఫరెంట్గా వెరైటీగా చేస్తే అవి ఉడకడం బాగుంటుంది, దానిలో న్యూట్రిషన్ కంటెంట్ బాగుంటుంది. కావాలంటే ఎవరికి చెప్పకుండా చేసి దాన్ని కూర చేసి పెట్టండి. ఈరోజు బాగా టేస్ట్ ఉంది అని అంటారు, ఖచ్చితంగా అంటారు. కాంప్లిమెంట్ గ్యారంటీ వస్తుంది చూడండి, ఒక చీర గ్యారంటీ. సరేనా? సో కూరగాయలని మనం ఇలా డైరెక్ట్గా లేకుండా స్టీమ్ చేసుకుని వాడడం వల్ల క్వాలిటీ పోకుండా ఉంటుంది, ప్లస్ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ బాగుంటుంది. కాబట్టి ఇటువంటి వంట చేసే దాంట్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన ఇంటిల్లిపాలి ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మెడిసిన్స్ వాడకుండా డాక్టర్ల నుంచి దూరంగా ఉండాలంటే ఇటువంటి చేంజెస్ చేసుకోవాలి. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి వంటల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎలా చేయాలి కుకింగ్, న్యూట్రిషన్ పోకుండా ఎలా చూసుకోవాలి, మీరు తీసుకునే ఆహారంలో ఉండేటువంటి వాల్యూని డబుల్ చేయడం అంటే ఎలా, ఇటువంటివన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? వస్తారు కదా తప్పకుండా. కూర మర్చిపోవద్దు, అక్కయ్య తీసుకురావాలి. నేను టేస్ట్ చేస్తాను నిజంగా ఉందో లేదు. ఓకేనా? నమస్తే.